స్వాగతం. మోటార్ సైకిల్ కు ఉంచిన నగదు సంచిని దొంగలించిన దుండగులు, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బుద్దాని శ్రీనివాస్. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో 6వ తేదీ నుండి అన్నప్రసాద వితరణ పునఃప్రారంభించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కొండలరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, కోవిడ్-19 కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గల దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ నిలుపుదల చేయవలసిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో గురవాయగూడెం మధ్య ఆలయంలో కూడా గత సంవత్సరం మార్చి 22వ తేదీ నుండి అన్నప్రసాద వితరణ నిలుపుదల చేశామని తెలిపారు. అనంతరం స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు స్వామివారి కదంబాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరిగిందని కొండలరావు తెలిపారు. అయితే ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు అన్నప్రసాద వితరణను ప్రారంభించడానికి షరతులతో కూడిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆంజనేయ స్వామివారి నిత్యానందనం హాల్ సామర్థ్యం నందు సగం మంది భక్తులకు మాత్రమే అనుమతించి అన్నప్రసాద వితరణ శనివారం నుండి ప్రారంభించడం జరుగుతుందని కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మోటార్ సైకిల్కు 1.5 లక్షల నగదు ఉంచిన సంచి చోరీకి గురైన సంఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగులగూడెంకు చెందిన పాల వ్యాపారి బట్టు శ్రీనివాస్ రెడ్డి అసరాపేట రోడ్లోని యూనియన్ బ్యాంకు నుంచి బుధవారం ఉదయం నగదు డ్రా చేశారు. ఆ సంచిని తన ద్విచక్ర వాహనం హ్యాండిల్కు తగిలించారు. సమీపంలోని ఎస్సీబీ స్టేషన్ ఎదురుగా బండి నుంచి కూరగాయలు కొనేందుకు వెళ్లగా వాహనానికి తగిలించిన నగదు సంచిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నగదు సంచిని ఇద్దరు యువకులు అపహరించినట్లు గుర్తించారు. రైతుల నుంచి పాలు కొనేందుకు డైరీ అందజేసిన మొత్తాన్ని తాను పోగొట్టుకున్నట్లు బాధితుడు వాపోయారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగేనగర్లో అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను వెంటనే చేపట్టాలని డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలప్రోలు ప్రభాకర్ రావు కోరారు. గురువారం డాంగేనగర్ 10వ వార్డు సచివాలయం నుండి బైపాస్ రోడ్డు వరకు సీసీ డ్రైనేజీ నిర్మించాలని, అలాగే వాటర్ ట్యాంక్ పంప్ హౌస్ నుండి బోరుబావి వరకు అధ్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి ఎస్కే ఆసిఫ్ మాట్లాడుతూ, డాంగేనగర్ 10వ వార్డు సచివాలయం దగ్గర డ్రైనేజీ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సచివాలయ సేవలను పొందటానికి ఆటంకంగా మారిందని తెలిపారు. అలాగే డాంగేనగర్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి గతంలో నిధులు కేటాయించినప్పటికీ పనులు జరగలేదన్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సహాయ కార్యదర్శి చల్ల రామకృష్ణ, సభ్యులు ఎం వెంకటేశ్వరరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బుద్దాని శ్రీనివాస్ గురువారం విచ్చేశారు. కాగా జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఇతర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఎన్నికల పరిశీలకులు బుద్దాని శ్రీనివాస్కు మండలంలోని పంచాయతీ అభ్యర్థుల ఎంపిక మరియు ఆయా గ్రామాల పరిస్థితుల గురించి విపులంగా వివరించారు. అనంతరం శ్రీనివాస్ అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. చింతలపూడి నియోజకవర్గానికి పంచాయతీ ఎలక్షన్లో మరి అబ్జర్వర్గా మరి నన్ను ఈరోజు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజునున్న మరి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో మరి 76 పంచాయతీల్లో జరుగుతున్న ఎలక్షన్లో ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా మరి స్వచ్ఛందంగా సర్పంచులు గెలవాలనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా మరి ఎక్కడ
గొడవలు ఏమీ జరగకుండా సామరస్యంగా ప్రశాంత వాతావరణం జరగాలని ఒక ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇక్కడ పోలనాడు బాబ్జీ గారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా మరి ఆ ప్రయత్నంగా మేము ముందుకు వెళ్తున్నాం ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలే గాని సంక్షేమ ఫలాలే గాని చక్కగా లోకల్ లీడర్స్ అందరూ కూడా మానిటరింగ్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఫెన్షన్స్ గాని హౌసింగ్ గాని అదే విధంగా చేయూత వాహన మిత్ర అన్నీ కూడా పిన్ టు పిన్ మన మండలంలో ఏ విలేజ్ కా విలేజ్ లీడర్స్ అందరూ కూడా చక్కగా మానిటరింగ్ చేశారు సంక్షేమ పథకాలను కూడా చక్కగా అందుతున్నాయి అదే విధంగా మన నియోజకవర్గంలో మన మండలంలో 20కి 20 పంచాయతీలు కూడా హెల్దీ అట్మాస్ఫియర్ లో పోటీపడి గెలుపించుకుందాం అని చెప్పి నాయకులందరికీ కూడా నేను సూచిస్తున్నాను జంగారెడ్డిగూడ మండలం తాడువాయి పంచాయతీ గొల్లగూడెం ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పంగం శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామంలో విద్యార్థుల కోసం విద్యార్థుల హాజరును పెంపొందించడానికి బడిగిడి పిల్లలను బడిలో చేర్పించాలంటూ గ్రామంలో వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో ఎస్ఎంసీ సహకారం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని కార్పొరేట్ మోజులో పడవద్దని లక్షల రూపాయలు వృధా చేసుకోవద్దని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగిందని శ్రీనివాసరావు తెలిపారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ సృజయ్ ఎస్ఎంసీ చైర్పర్సన్ ఎస్కే షకీలా అంగన్వాడీ టీచర్ బాలాజీ వాలంటీర్లు కోటేశ్వరి వీర్రాఘవులు గ్రామ పెద్దలు సోమయ్య వెంకనబాబు రమేష్ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి మండలం బొల్లగూడెం గ్రామంలోని ఎంపీపీఎస్ మెయిన్ పాఠశాలలో మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం భాగంగా మరి 3 రోజుల్లో కూడా 10 అడ్మిషన్స్ వరకు కూడా మనం తీసుకోవడం జరిగింది పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పనలోను అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కూడా మరి ఎస్ఎంసీ సహకారం కావాలని మరి ఈరోజు స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చినటువంటి శ్రీజయ్య గారు అదే రకంగా ఎస్ఎంసీ చైర్పర్సన్ శకల గారు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా మరి పాఠశాల అభివృద్ధి తోడ్పడతారని వాళ్ళ కృషితో మరి అడ్మిషన్ చేపట్టడం ఇంటింట్లో ప్రచారంలో భాగంగా మరి ఈరోజు అడ్మిషన్ చేపట్టడం ఈ స్కూల్ డెవలప్మెంట్కి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి పేరెంట్స్ కమిటీలో అందరూ కూడా ముక్తకంఠంగా చెప్పడం జరిగింది కనుక మరి ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మనకి ఎంయూ గారి సహకారం గ్రామ పెద్దల సహకారంతో మన స్కూల్ డెవలప్ చేయాలని ఈరోజు ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని గ్రామంలో ఇంటింటా చేపడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేశారు కనుక ఈ కార్యక్రమం ఇంకా మనకి ముందుకెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం గ్రామ సహకారం ఎంతో అవసరం జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీ కృష్ణ గారిచే యాక్సిడెంట్ ట్రామా ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ డర్మటాలజీ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు ముఖంపై కురుపులు పులిపిర్లు పుట్టు మచ్చలు తొలగించబడును కెమికల్ పీలింగ్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గజ్జి తామర సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్ ఐసీయూ వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్ లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్ ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్ ఈఎన్టీ మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ డయాలసిస్ ఫెసిలిటీ ఏసీ స్పెషల్ రూమ్స్ డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 9577104108 మరియు 08821222555 అతివకు అందం ఆభరణం ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శక్తి జ్యువెలర్స్
స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంకారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఫిబ్రవరి 13-14 తేదీల్లో జంగారెడ్డిగూడెంలోని స్మార్ట్ టీవీ టెక్నీషియన్స్ ట్రైనింగ్ క్లాసులకు హాజరు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ IFTU అనుబంధం జిల్లా కార్యదర్శి తమ్మ సోమలింగ మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. గురువారం ధర్మన్న స్మారక భవనంలో జంగారెడ్డిగూడెం ఏరియా భారతీయ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మల్లికార్జునరావు మాట్లాడుతూ, టీవీల్లో అనేక రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని, అటువంటి స్మార్ట్ టీవీ రిపేర్లో టెక్నీషియన్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను తొలగించడానికి ఈ నెల 13-14 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో ట్రైనింగ్ క్లాసు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కెవి రమణ, ఉపాధ్యక్షులు ఆర్ఎస్ మోహన్, కార్యదర్శి జి సత్యనారాయణ, కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, నిజాముద్దీన్, టి శ్రీహరి, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13-14 తేదీలలో ఎల్ఈడి ఎల్సిడి ట్రైనింగ్ క్లాసెస్ జంగారెడ్డిగూడెంలో క్లాసెస్ నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం యూనియన్ తరపున. ఈ రోజుల్లో ఉన్న టీవీలు సిఆర్టి టీవీలకు మరియు ఇప్పుడు లేటెస్ట్గా ఎల్ఈడి ఎల్సిడి ఇంకా లేటెస్ట్గా స్మార్ట్ టీవీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీలో ఉంది కాబట్టి ఈ టెక్నాలజీ నేర్పటి కొరకు మనకి సీనియర్ మోస్ట్ ట్రైనర్లైన బిఎస్టి నాగరాజ్ గారు మరియు ఎస్ శేఖర్ గారు తిరూరు నుండి మరియు రాష్ట్రం నుండి మరియు మన జిల్లాలో ఉన్న సీనియర్ మోస్ట్ ట్రైనర్లు కూడా మన జంగారెడ్డిగూడెం క్లాసెస్కి చెప్పడానికి వస్తున్నారు. అందుకాబట్టి మన జిల్లాలో ఉన్న టీవీ టెక్నీషియన్ సోదరులందరూ ఈ క్లాసెస్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చింతలపూడిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చింతలపూడి, టి నరసాపురం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కనమతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానం చేశారు. సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి 2 నెలలు కావస్తున్నా నేటికి ధాన్యం సొమ్ములు అందించకపోవడం దారుణమన్నారు. పెట్టుబడి అప్పులకు వడ్డీలు పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు తక్షణమే రైతుల ఖాతాలకు జమ చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు మురళి, కాగిత వీర్రాఘవులు, సిఐటియు మండల కార్యదర్శి ఆర్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు కూడా చాలా చోట్ల ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. రెండోది కేంద్రాలకు సంబంధించిన టార్గెట్లు పూర్తి అయిపోయినాయి అని చెప్పేసి పేరుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకోవడం లేదు. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రకంగా ధాన్యం కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందనే పేరుతోటి వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఉచిత విద్యుత్ కొనసాగుతుంది, అయినా సరే ప్రతి ఒక్కరూ మీటర్ పెట్టుకోవాల్సిందని చెప్పేసి పేరుతోటి రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు చాలా చోట్ల రైతులకి ఇవాళ చింతలపూడి మండలంలోనే ప్రగడవరంలో గత 2 ఏళ్ల నుంచి మాకు ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పేసి రైతులు విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన అన్నీ కూడా ఇచ్చారు. 2 నెలల కిందట కూడా అధికారులు కలిస్తే మీ ఫైలు ఉన్నది కాబట్టి మీకు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఉచిత విద్యుత్ సంబంధించిన దరఖాస్తులు ఇస్తేనే మీకు ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇస్తామని చెప్పేసి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీలో ఎన్నికల నేపథ్యంలో న్యాయవాదులతో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామచందర్ శేషు గురువారం పర్యటించారు. వీరితో పాటు న్యాయవాది కొప్పుల ప్రసాద్, అడ్హక్ కమిటీ సభ్యులు గొల్లమందల శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యదర్శి చెరుకూరు శ్రీధర్, గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోటార్ సైకిల్ కూంచిన నగదు సంచిని దొంగలించిన దుండగులు, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బుద్దాని శ్రీనివాస్. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.